హైదరాబాద్ లో భూకబ్జాకు పాల్పడిన ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీని బాధితులు ప్రశ్నించగా బెదిరింపులు రావడంతో పోలీసుల నుండి ప్రాణహాని ఉందన్న అనుమానంతో వారు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. భూ వివాదం సెటిల్ చేసుకోవాలంటూ తుపాకీతో డీఎస్పీ గురిపెట్టి బెదిరిస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ ఇంటెలిజెన్స్లో డీఎస్పీగా పనిచేస్తున్న రమణ 1992లో బోయిన్పల్లిలో ఎస్ఐగా విధులు నిర్వహించాడు. అదే ప్రాంతంలో అదే సమయంలో జిహెచ్ఎంసీలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ ఎర్రగడ్డ మోతీనగర్ నివాసి వీరశేఖరుకు చెందిన భూమిని కబ్జా చేసి నకిలీ ధృవపత్రాలు సృష్టించి 2002లో తన భార్య లక్ష్మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, కోర్టులో కేసు నడుస్తుండగా డీఎస్పీ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ బెదిరింపులపై అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయగా డీఎస్పీ రమణతో తమకు ప్రాణహాని ఉందంటూ డీజీపీ మరియు రాచకొండ కమిషనర్ను ఆశ్రయించారు. అయితే ఈ విషయంపై కోర్టులో చూసుకోండి అంటూ ఎస్ఓటీ పోలీసులు వారిని అక్కడి నుండి తరలించగా తగిన న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వీరశేఖర్ రెడ్డి అండి. నేను పద్మనగర్లో సుచిత్ర పద్మనగర్లో 450 గజాల సైట్ కొనుక్కున్నాను ల్యాండ్. నేను జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తాను. అయితే 2016లో నేను ప్లాట్ కొన్నానండి. దాంట్లో ప్లాట్ కొన్నాక తెలిసింది ఆల్రెడీ దాని మీద ఒక కబ్జా ఉన్నారు, ఇట్లా ఉన్న జరిగిందని తెలిసింది. దాని విషయంలో నేను కోర్టుకు వెళ్ళానండి. కోర్టుకు వెళ్తే కోర్టులో కేసు ఫైల్ అయింది. 9/10/2016 కేసు ఫైల్ అయిందండి. కోర్టులో కేసు నడుస్తుండగా నన్ను రమణ గారు టాస్క్ ఎస్ఓటీ ఆఫీస్లో నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చారంటండి. నేను ల్యాండ్ క్రాపర్ అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చారంటండి. వాళ్ళు నన్ను ఎంక్వైరీకి పిలిచారండి. అక్కడికి నేను ఏ రోజు అయితే వెళ్తున్నానని తెలిసి ఆ రోజు అక్కడికి రమణ గారు వచ్చారు. అక్కడ నరసింహరావు గారు నా మొత్తం ఎంక్వైరీ చేశారు, ఏంటి ప్రాబ్లం, ఏంటి అమ్మాయి ఏందని నన్ను అడిగారు. నేను మొత్తం ప్రాబ్లం ఏందని మొత్తం క్లియర్గా చెప్పాను. సార్ మొత్తం కోర్టులో ఉందండి ఇది అని అంటే, మరి నీ మీద ఇచ్చిన కంప్లైంట్ వేరే ఉందమ్మా అని చెప్పారు. ఆ టైంకి అక్కడికి ఈయన రమణ గారు వచ్చారండి. వచ్చి సీరియస్గా నన్ను కొట్టడము, నేను మీ సీఎం కేసీఆర్ గారికి నేను సమన్స్ ఇచ్చాను, నువ్వెంత అని బతికెంత అని నన్ను తిట్టడం, చాలా సీరియస్గా వల్గర్గా మాట్లాడారండి. కిలో గంజాయి నీ ఇంట్లో పెడితే ఏం చేస్తావు, మీ మమ్మీని ఇప్పుడు నిలబడేకాడ కాంట్రాక్టర్ కదా, యాక్సిడెంట్ చేపిస్తాయి ఈ లారీతో ఏం చేస్తావు అని నన్ను బెదిరించారండి. ఈ విషయంలో నేను ఆ రోజు ఏమైందంటే నరసింహరావు గారు నా ఆఫీస్లో నువ్వు మాట్లాడడానికి అని చెప్పి ఆయనని పంపించేశారండి. నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, కంప్లైంట్ నీ కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ అని అర్థమైపోయింది, నేను ఎంక్వైరీ చేశాను అని చెప్పి ఆయన్నే నన్ను ఇద్దరిని పంపించేశాను. నేను హెచ్ఆర్సీకి సంప్రదించడానికి కారణము నాకు ప్రాణ భయం ఉందండి. నాకు రేపు నా ఫ్యామిలీకి కానీ ఏదైనా ప్రాబ్లం అయితే పూర్తిగా రమణ గారే బాధ్యులు. నన్ను చాలా ప్రాణ భయపడిచ్చేస్తున్నారు. నేను నాకు కొంచెం మీ ప్రభుత్వం మీ తరఫున మీ మీడియా తరఫున ప్రభుత్వానికి కొంచెం చెప్పి నాకు న్యాయం చేయగలరని గుర్తు. నేను హెచ్ఆర్సీకి వెళ్ళడానికి కారణం ఏంటంటే నాకు ప్రాణ భయం ఉందండి. ఆయన ఏ టైం నాకు కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందండి. కానీ నన్ను ఆలోపు కోర్టులో న్యాయం జరిగే లోపు ఈయన నన్ను చంపేస్తారండి. నాకు ఆ ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా ప్లాట్ వాళ్ళ భార్య పేరు మీద తీసుకున్నారండి ఆయన, అందుకని నన్ను ఎప్పుడు చంపేస్తారు అన్న భయం చాలా ఎక్కువ ఉందండి. అందు గురించే నేను కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది.